పెట్టుకుంటున్నారు. ఏదైతే పోగొట్టుకున్నామో అది దక్కించుకోవాలన్నటువంటి ఆలోచనలు కూడా ప్రజల్లో ఉన్నది. కాబట్టి ఆ ఆలోచన పదను పెట్టినాం అనుకో, ఖచ్చితంగా వినోదన్న 2 లక్షల మెజారిటీ తనకు 100కు 100% మన గెలవబోతున్నాడు. దయచేసి మనం చేయాల్సిందల్లా ఒక్కటే, దయచేసి ఏ గ్రామానికి ఆ గ్రామానికి మనం సైనికులాగా పనిచేసుకోవాలన్నటువంటి అవసరం ఉన్నది. ఏమున్నదే 300 అయితే అటు ఇటు కాదులే, కాదు లెక్క లేదు. పొద్దస్తమానం ఈయనకు మనకే, ఈయనకు మనకే పోటీ అన్నారు. కానీ మనకు మనకే పోటీ తప్ప ఆయనకు మనకు పోటీ అనే ప్రస్తావన కూడా ఎక్కడ కూడా చర్చ కూడా పెట్టద్దన్న విషయాన్ని దయచేసి మీ అందరు కూడా నేను ప్రస్తావన చేస్తా ఉన్నా. ఇలా రైతులు ఇలా దేనికోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నామో, మొగలికి ముఖం పెట్టి ఇదే కరీంనగర్ గడ్డ మీద తేలల్లో నీళ్లు లేవు, సిలకల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. మొగులుకు ముఖం పెట్టి, మొగులుకు ముఖం పెట్టి వానకాలంలో కూడా ముఖం పెట్టి వానమ్మ ఒక్కసారి తడిసి రావా అని చెప్పేసి కన్నీళ్ల పాటలు పాడుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలలోనే కాలానికి అవసరం లేనటువంటి నీళ్ల సృష్టించినటువంటి కేసీఆర్ గారు ఇవల్ల మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదైతే రావదు పోగొట్టుకొని మనం సాధించుకున్నామో తిరిగి అవ్యపాటలు పాడుకుంటా ఉన్నాం. రామన్న నేను నిజంగా చెప్తా ఉన్నా, అసలు ఏ తెలంగాణ కోసమైతే తన్లాడినమో, ఇలా గవ్య కదా నీళ్ల కోసం మళ్ళా తన్లాట మొదలైంది కదా. ఇలా మళ్ళా కరెంటు దొంగలొచ్చే కరెంటీతో వ్యవసాయం ఎట్లా చేద్దు, కాలిపోయిన మోటార్ ఎత్తుక పట్నం ఎట్లా పోద్దు. గవ్య పాటలు మళ్ళా వస్తున్నాయి, ఉరికెత్తున్నాయి. మార్పు మార్పు అంటే కరెక్ట్ చేస్తున్నారు వీళ్ళ కడుపుల సాలగుండా కాంగ్రెస్. కరెక్ట్ మార్పు చేసింది కదా, నీళ్ళ లేకుండా చేసిండు ఇది మార్పు కాదా, కరెంటు లేకుండా చేసిండు ఇది మార్పు కాదా. వాని మార్పులో వాడు కరెక్ట్గానే ఉన్నాడు, కానీ మార్పులోనే మారిపోయింది మాత్రం మనమే. దయచేసి ప్రజలే మారిపోయినారు, ఎందుకంటే దీని గురించి మనం చర్చ పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏ అబద్ధాల మీద ఇలా ఎక్కడైతే ప్రజలు ప్రశ్నిస్తారో, ఎక్కడైతే అబద్ధాల గ్యారంటీలను అడుగుతారో అని చెప్పేసేసి పొద్దస్తమానం ఇవాళ బండి సంజయ్కి నేను సూటిగా నేను అడుగుతా ఉన్నా, నువ్వు ఏ పక్షంలో ఉన్నావా? కాంగ్రెస్ పక్షంలో ఉన్నావా? కాంగ్రెస్ మద్దతుదారులుగా పోటీ చేస్తా ఉన్నావా? మీరు ఉమ్మడిగా పోటీ చేస్తున్నావు నువ్వు తెలవాలి. నిజంగా నువ్వు కనుక కాంగ్రెస్తో నీకు సంబంధము లేదు అని అనుకున్నప్పుడు ఇలా రేపు ఇలా మా బెజ్జంకి మానకొండూరు కూడా వస్తా ఉన్నాడు, నిన్న మొన్న వస్తా ఉన్నారు, నువ్వేం మాట్లాడాలయ్యా? ఎండిపోయిన పంటల గురించి మాట్లాడు, ఎండిపోయిన పంటల గురించి మాట్లాడు, కాలిపోయిన కరెంటు మోటార్ల గురించి మాట్లాడు. ఇస్తానన్న రైతు బంధు ఎందుకు ఇయ్యలేదో మాట్లాడాలి తప్ప ఇవన్నీ ఇడిచిపెట్టి కేసీఆర్ను తిట్టాలి, కేటీఆర్ను తిట్టాలి. అంటే నువ్వెవరి వైపు నిలబడ్డావు, నువ్వెవరిని ప్రశ్నిస్తా ఉన్నావు అనేది దానిలోనే మనకు అర్థం తెలిసిపోయింది కదా. చూసినావు కదా, ఛోటాబాయ్ బడాబాయ్, ఛోటాబాయ్ బడాబాయ్, నీది తినాలే నాది తినాలే మన ఇద్దరిది తినాలే. ఇలా గది నడుస్తా ఉన్నా దయచేసి ఈ విషయాలను కూడా ఇలా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ప్రతి కార్యకర్తకు ఉన్నది. కాంగ్రెస్ వేరు కాదు, బీజేపీ వేరు కాదు, ఇద్దరు ఒక్కటయ్యి అభివృద్ధి చెందిన తెలంగాణను అణగదొక్కాలే, ఆగం చేయాలన్నటువంటి ఆలోచనతోని మొదలైతున్న 2 పార్టీలు అన్న విషయాన్ని దయచేసి మనం గుర్తు చేసుకోవాలి. అసలు వినోదన అసలు మనిషి దొరుకుతాడా? నేను మీ అందరిని అడుగుతా ఉన్నా సూటిగా, దయచేసి ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా, వినోదన్న అసలు మనిషి ఎక్కడన్నా దొరుకుతాడా? మరి గట్టిగా దొరుకుతాడా? దొరుకుతాడా? దొరకడన్న వాళ్ళందరి చేతులు ఎత్తుడి, చేతులు ఎత్తితే సాపకురన్న, పిడికిల్లే వినోదన్న అంటే పిడికిలి. దయచేసి మరి ఇట్లా